ఎవరు అనరు, అది పాక అని అంటారు. ఏమా కానీ ప్రభు యొక్క బైబిల్లో ఇల్లు అంటే చక్కటి అర్థం ఉంది. అది ఎక్కడ ఉందంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6. అయితే క్రీస్తు కుమారుడే ఉండి ఆయన ఇంత పెద్ద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. 3వ అధ్యాయం 6 ధైర్యమును నిరీక్షణ వల్లట ఉత్సాహమును స్థిరముగా తుదమటుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లట. మీరందరూ మేమి ఇల్లులు. ఇన్ని ఇల్లులు ఒకే పక్కన ఉంటాడు ఎంత అసాధ్యం కదా. ఏమా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్క పక్కన ఉంటాయి ఇల్లు కదా. అలాగే ఈరోజు మీరు అందరు ఇక్కడ ఉన్నారంటే ఇదొక ఇల్లు అదొక ఇల్లు అదొక ఇల్లు ఇల్లట. అది ఎలాగైంది అంటే ధైర్యం ముందు ముందేటి ధైర్యం. ఏంటి ధైర్యం అంటే నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా. యోబులో ఉంది, నువ్వు దేవుణ్ణి గనక నిజ దేవుణ్ణి గనక నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తమును కార్చి తిరిగి లేచిన నిజ దేవుణ్ణి గనక నువ్వు నమ్ముకుంటే అదే నీకు ధైర్యము. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నడి రోడ్డు మీద ఉన్నా అరణ్యంలో ఉన్నా కొండలో ఉన్నా కోణంలో ఉన్నా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే నీకున్న ధైర్యం ఏంటంటే నీ దేవుడే నీ ధైర్యం. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి ధైర్యము గనక నీలో ఉంటే ఆ ధైర్యము నీకేమిస్తుందంటే నిరీక్షణ ఇస్తుంది. ఏంటి నిరీక్షణ? నాకు నా దేవుడు ఉన్నాడు అంతే. తల్లిదండ్రులు ఉన్నారు అనుకుంటాం చాలా సందర్భాల్లో, కొంతకాలమే. నా భర్త నాతో పాటు ఉన్నారనుకుంటాం కొంతకాలమే. నా పిల్లలు నాతో పాటు ఉన్నారనుకుంటాం కొంతకాలమే. హోదా ఉందనుకుంటాం కొంతకాలమే. ఆస్తి ఉందనుకుంటాం కొంతకాలమే. ఒకవేళ అవే మనలను రక్షిస్తే ఈరోజు అనేక మంది శ్రమలో ఉన్నారు అవునా కదా. ఇన్ని ఉన్నా సరే శ్రమలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, బాధల్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, వ్యాధులతో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. నీకు నీ దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటే ఆ ధైర్యం నీకుంటే అది నీకు నిరీక్షణ ఇస్తుంది. నా దేవుడు నాకున్నాడు. నీ నిరీక్షణ సిగ్గుపరచదట. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5లో ఉంటాయి మాటలు. నీ నిరీక్షణ సిగ్గుపరచదు. నువ్వు కనుక నాకు నా దేవుడు ఉన్నాడు అనుకుంటే నువ్వు సిగ్గుపడవట్ల. సిగ్గు అనేది ఉండదు. ఏ విషయంలో కూడా తల దించుకోవాల్సిన పరిస్థితి నీ జీవితంలో ఉండనే ఉండదు. హల్లెలూయా. తల దించుకున్న వాళ్ళు సహితము తల ఎత్తుకునేలా చేసే దేవుడు ఆయన. దేవుడు ఆయన అంత గొప్ప దేవుడు ఆయన. అందుకు ఇక్కడ ఏమంటాడంటే ధైర్యము, ఆ ధైర్యము నీకు నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ నీకేమొస్తుంది తెలుసా? ఉత్సాహం. హల్లెలూయా. ఉత్సాహం. నీతో పాటు నీ దేవుడు ఉన్నాడంటే నీకు ఉత్సాహం. ఏదో జోకులు పెట్టుకుంటే అది ఉన్నంతసేపే ఉత్సాహం. ఏదో ఆనందం, నువ్వు ఎవరితోటి మంచి స్నేహంతో ఉన్నావు అనుకో, ఆ స్నేహం ఉన్నంతసేపే నీకు ఉత్సాహం. లేదా నీకు ప్రీతికరమైనది ఏదో ఉంది అక్కడ నువ్వు ఉన్నంతసేపే నీకు ఆ యొక్క ఉత్సాహం ఉంటుంది. చుట్టాలు ఉంటారు చాలా సందర్భాల్లో, ఆ చుట్టాలు మనతో పాటు ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా, ఆనందంగా ఉంటుంది. వాళ్ళు గనక ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతే ఇంకా చాలా నీరసంగా ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏమైనా ఉంటుందంటే ధైర్యము, దానివల్ల ఏమొస్తుంది నిరీక్షణ, దానివల్ల ఏమొస్తుంది ఉత్సాహం. నా దేవుడు నాకున్నాడే, పొద్దున లేవగానే నా దేవుడు నాకున్నాడు అంతే అదే ఉత్సాహం. ఏంటంటే మీకున్న బేక్కున్న శక్తి నా దేవుడు ఉన్నాడు అంతే. హల్లెలూయా. చాలా మంది అంటారు బలంగా ప్రార్థన చేయండి అంటారు. నాకు చెప్పే ప్రార్థన విషయాల్లో ఇదొకటి, మా కోసం బలంగా చేయి. ఎక్కడుంది నా బలం? నా యేసయ్యలోనే. హల్లెలూయా. ఈరోజు మీ బలమాయన, నీ బలమాయన. ఇక్కడేముంటుంది సార్ ధైర్యము. ధైర్యము వల్ల నీకేముండాలంటే నిరీక్షణ, దానివల్ల నీకేముండాలంటే ఉత్సాహం. నీకు వచ్చి ఒకళ్ళు చెప్పక్కర్లేదు నా దేవుడు ఉన్నాడు అన్న ఉత్సాహం నీలోనే ఉంటుంది.
ఎంత ఆనందం ఉంటది, ఎంత సంతోషం ఉంటది. గొంతులు వేస్తూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. ఏంటమ్మా నీకేంటి ఇవాళ, ఇవాళ ఏమన్నా నీకేమన్నా పుట్టినరోజా లేకపోతే పెళ్లి రోజా లేకపోతే నీకు ఎవరన్నా ఏమన్నా శుభకార్యం కాదు, నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము తుద మటుకు అంటే ఆఖరి వరకు మనలో ఊపిరి ఉన్నంత వరకు, లేదా ఎవరో వచ్చామా నువ్వు దేవుడు నమ్మకం అంటే కొంచెం ఉత్సాహంగా ఉండడం, అలా వెళ్ళిపోగానే నా బలం అంతా పోయింది అనుకుంటే అది సరైనది కాదు. అది తుద మటుకు అంటే నీ జీవితంలో చివరి వరకు, నీ ముక్కులో ఊపిరి ఉన్నంత వరకు, నీలో ప్రాణం ఉన్నంత వరకు స్థిరముగా. హల్లెలూయా అంటే హెచ్చు తగ్గుల్లాగా షుగర్లో మనకి ఏమవుతాయి, పెరుగుతా తగ్గుతా ఉంటాయి. బీపీ కూడా అంతే, పెరుగుతా తగ్గుతా ఉంటాయి. ఆరోగ్యం కూడా అంతే, ఒక్కొక్కప్పుడు